బ్యాంకులను ఈ విధంగా ఇప్పుడు ఒకదానికి ఒకటి మెర్జ్ చేయడం వలన పెద్ద బ్యాంకులు ఏర్పడచ్చేమో కానీ చిన్న బ్యాంకులు ఉండేదాని వలన ఉన్నంత బెనిఫిట్ పెద్ద బ్యాంకుల వలన ఉండదు. దీనివలన షాప్ షార్టేజ్ కూడా ఉండొచ్చు, తర్వాత కస్టమర్లు కూడా అసౌకర్యంగా ఉండొచ్చు, దీనివలన చాలా ఇబ్బందులు అవుతాయి. అంతేకాకుండా సేవింగ్స్ బ్యాంక్ అట్లాంటి ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా పెంచాలి. బ్యాంకు యూనియన్లన్నిటికీ కలిపి స్ట్రాంగ్గా సమ్మె చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పొద్దున లేచినప్పటి నుంచి మోడీ గారు జాతీయత దేశభక్తి అని జపం చేస్తూ ఉంటాడు. మేము అడుగుతూ ఉన్నాం ట్రేడ్ యూనియన్గా, ఇవాళ బ్యాంకుల విలీన కింద ఉన్నటువంటి కుట్ర ఏంది? జాతీయత అంటే ప్రైవేటు సంస్థలకు పబ్లిక్ సెక్టార్ సంస్థలను అప్పజెప్పడమా, లేదా పబ్లిక్ సెక్టారు సంస్థలను నిర్వీర్యం చేసి ఇవాళ ప్రైవేటు వాళ్లకు కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పీట వేయడమా అని చెప్పేసి, ఇదేనా మీ జాతీయత, ఇదేనా మీ దేశభక్తి? దేశభక్తి అంటే జాతీయత అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను బలోపేతం చేయాలా? ఇవాళ బ్యాంకులు జాతీయకరణ జరిగిన తర్వాత ఈ దేశం యొక్క అభివృద్ధిలో బ్యాంకులు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, నీ గణనీయమైనటువంటి పాత్ర ఇవాళ బ్యాంకులకు ఉంది. అటువంటి పాత్రను గుర్తించకుండా ఇవాళ మెర్జర్ పేరుతో విదేశాల నుంచి పెట్టుబడులను ఈ దేశానికి రప్పించి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలతో అంటే పబ్లిక్ సెక్టార్ను గుర్తింపజేసి ఇవాళ పెద్ద పీట కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కుట్రను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో లాభాల బాటలో ఉన్నటువంటి బ్యాంకులను తీసుకెళ్లి మెడ్జర్ రూపంలో కానీ లేదా మూసివేత రూపంలో కానీ ఏ విధంగా అయితే అనేవి బ్యాంకులను కొల్లగొట్టడానికి, బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పడానికి ఎన్నుకున్నటువంటి విధి విధానాలే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి. బీజేపీ ప్రభుత్వం నిరంతరం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది.